హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి మోడీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా మూడు లక్షలు అయితే జంప్ చేస్తుందండి మొదటగా లక్ష అయితే జంప్ చేస్తుంది తర్వాత రెండు లక్షలు జంప్ చేస్తుంది ఏ పథకం ద్వారా ఇలా జంప్ చేస్తుంది ఎప్పుడు నుంచి ఒక డబ్బులు జమ అవుతాయి ఎలా అప్లై చేసుకోరు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది క్లారిటీగా ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర ఉండాలి మన ఛానల్ను ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి కొంచెం సార్ లేట్ చేయగానే టాపిక్ అయితే స్టార్ట్ చేస్తారండి ముందుగా చూసుకుంటే కనుక మనకి పిఎం విశ్వకర్మ యోజన ద్వారా ఈ యొక్క డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి సెప్టెంబర్ పదిహేడో తారీఖున యొక్క పథకాన్ని అయితే లాంచ్ అయితే చేశారు ఆ రోజు నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి దేశంలో పద్దెనిమిది రకాల ఉత్తి పనులు చేసుకునే వారైతే ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అండి సో తాపీ పని కానించి వడ్రింగ్ పని అలాగే బంగారం పని చిన్న చిన్న హ్యాండ్ మేకింగ్ ఏ అయితే పనులు చేస్తుంటారో అందరూ కూడా యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి పద్దెనిమిది రకాల ఉత్తిచ్చే పనులు వారు ఈ యొక్క పథకం ద్వారా మూడు లక్షలైతే లబ్ధి అయితే పొందొచ్చండి ఫస్ట్ లక్ష రూపాయలు అయితే రిలీజ్ చేస్తారండి అప్లై చేసుకున్న తర్వాత మీరు పద్దెనిమిది నెలల్లో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో యొక్క అమౌంట్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది తర్వాత రెండు లక్షలైతే రిలీజ్ చేస్తారు దాని ముప్పై నెలలో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో అయితే కట్టాల్సి అయితే ఉంటుంది సో ఓవరాల్గా థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనకి యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఎయిట్ పర్సెంట్ అనేది కడుతుంది మీరు అయితే ఫైవ్ పర్సెంట్తో ఇంట్రెస్ట్ అనేది కడితే సరిపోతుంది సో ఇలా మూడు అయితే మీకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే పనిముట్లు కొనుక్కోవడానికి పదిహేను వేలు అనేది ఎక్స్ట్రాగా రిలీజ్ చేస్తారా యొక్క డబ్బులు కూడా మీకు ఫ్రీగానే యొక్క పనిముట్లు కొనుక్కోవడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరలో ఉన్న సీఎస్ఈ సెంటర్కి కావచ్చు లేదా మీ సేవ సెంటర్కి కావచ్చు అక్కడి నుంచి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సెల్ఫ్ లాగిన్స్ అయితే ఇవ్వలేదండి మొబైల్ నుంచి అప్లై చేసుకోవడం లేదా ల్యాప్టాప్ నుంచి మనమే అప్లై చేసుకోవడం అట్లాంటి సెల్ఫ్ లాగిన్స్ అయితే ఇవ్వలేదు ఓన్లీ సీఎస్ఈ పాయింట్స్ లేదా అలాగే మీ సేవ పాయింట్స్ మాత్రమే ఇచ్చారు అప్లై చేసుకునే అవకాశం కాబట్టి తప్పకుండా మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో అప్లై అయితే చేసుకోండి మొదటిగా లక్ష రూపాయలు అయితే పొందండి అలాగే రెండు లక్షలు అయితే ఇస్తారు తర్వాత అది కూడా అయితే పొందండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి